ఏలూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ నుంచి పుట్టా మహేష్ యాదవ్ పొడి చేస్తున్నాడు, వైసీపీ నుంచి కారుమూరి సునీల్ యాదవ్ పొడి చేస్తున్నాడు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పుట్టా మహేష్ యాదవ్ గారు గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. దేని గురించి పుట్టా మహేష్ యాదవ్? కొద్దిగా చదువుకున్న వ్యక్తి, సాఫ్ట్వేర్లు కంపెనీలు అన్నీ తెలుసు, ఎన్ఆర్ఐ మనిషి. కొద్దిగా మన పోలవరం ప్రాజెక్ట్ ఉందిగా, దాన్ని పూర్తి చేయాలన్నా కొద్దిగా ఆహ్వానం ఎలా చేయాలన్నా సరే ఢిల్లీలో గల వినిపిస్తాడు పుట్టా మహేష్ యాదవ్. దాని గురించి కొద్దిగా అనుభవం కలవాడు, మన హైవే జోన్లు కానీ అయినా సరే వాళ్ళు పనులు చేసి ఉన్నవాళ్ళు. దాని గురించి కొద్దిగా అభివృద్ధి కొద్దిగా ఇంకా ముందు సాగిద్దని పుట్టా మహేష్ యాదవ్ అని అనుకుంటున్నాం. అంటే మరి స్థానికుడు కాదని అంటారు కదా చాలా మంది, అంటే ఎక్కడోడు కాదు అని చెప్పేసి అంటారు, దానికి ఏమంటారు? మరి ఎక్కడోళ్ళు అయితే ఏమైందన్న, మన పని కావాలి, పని చేస్తాడని మేము నమ్ముకుంటున్నాం. ఎక్కడో ఉన్నవారు ఇప్పుడు కారుమూరి సునీల్ యాదవ్ అంటే మొన్న ఈ మధ్యన వచ్చినవాడేగా, ఆయనతో పడ్డే ఆయన. దాని గురించి పుట్టా మహేష్ యాదవ్ కొద్దిగా అవగాహన ఉన్నవాడు, కొద్దిగా చదువుకున్న వ్యక్తి. దేంట్లో అయితే నెంబర్ వన్ పుట్టా మహేష్ యాదవ్. ఈసారి వైసీపీ నుంచి కారుమూరి సునీలు, టీడీపీ నుంచి పుట్టా మహేష్ యాదవ్ పొడి చేస్తారు కదా, ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? పుట్టా మహేష్ గారే గెలుస్తారండి, ఎందుకంటే ఆయన ఐటీ సాఫ్ట్వేర్ సైడ్, ఆయనకి సొంత కంపెనీలు ఉన్నాయి, ఆయన విధానం, ఆయన విధానం ప్రకారం అయితే ఆయన గెలుస్తారు. వన్ సైడ్గా 2 లక్షల మెజార్టీతో ఆయన గెలవబోతున్నారు, ఎందుకంటే ఆయన ప్రతి ఇప్పుడు వచ్చిన తక్కువ కాలంలోనే ఏ గ్రామంలో ఏది అవసరం ఉంది, వాళ్ళకి ఏంటి సమస్య అని తెలుసుకుని ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, మీ గ్రామంలో, మీ నియోజకవర్గంలో పలానాది సమస్య ఉంది, మీ సమస్య నేను చేసి పెడతా అని సత్తాగా చెప్పగలుగుతున్న వ్యక్తి మహేష్ గారు. అన్న పొరుగురు పొరుగురు అనడానికి, పొరుగురు అయినా సరే ఆయనకి తెలిసిన సమస్యలు కానీ, ఆయన తెలిసిన నియోజకవర్గాలు, ఆయన తెలిసిన గ్రామాల సమస్యలు కానీ ఈయనకు ఉన్న పర్సన్ కూడా తెలియదు. ఇక్కడ ఉన్న సునీల్ కుమార్ యాదవ్ నేను లోకల్ లోకల్ అని చెప్పుకుంటాను తప్ప, ఇక్కడ ఉన్న సమస్యలు, ఇక్కడ ఉన్న నియోజకవర్గాల్లో సమస్యలు ఏంటనేది కూడా ఈ వ్యక్తికి తెలియదు. ఆయనే పుట్టా మహేష్ గారే గెలుతాడు, ఆయనే అభివృద్ధి చేస్తారు, వన్ సైడ్గా అభివృద్ధి చేస్తారు ఆయన. ఏలూరులో ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్ పొడి చేస్తారు, వైసీపీ నుంచి కారుమూరి సునీల్ యాదవ్ పొడి చేస్తున్నారు, అంటే ఇద్దరు యాదవ్ సామాజిక వర్గాలు అయినప్పటికీ కూడా అంటే ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? కానుమూరు నాగేశ్వరరావు గారు అబ్బాయి, కానుమూరు నాగేశ్వరరావు గారు ఎంత పొడి చేశాడో అందరికి తెలిసిందండి. వాళ్ళ అబ్బాయి ఎలా గెలుస్తాడండి, ఆయన కూడా అందులో గూట్లో ఓడు కదా, అది గెలిచే పోలేదు. పుట్టా మహేష్ గారే గెలుస్తాడు పార్లమెంట్లో, పుట్టా మహేష్ గారు భారీ మెజార్టీతో గెలుస్తాడు అక్కడ. ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ నుంచి, కారుమూరు సునీల్ యాదవ్ వైసీపీ నుంచి పోటీ చేస్తారు, ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? పుట్టా మహేష్ గారు గెలవాలనుకో. దేని గురించి అండి పుట్టా మహేష్ గారు? పుట్టా మహేష్ గారు చదువుకున్న వ్యక్తి, అన్నీ తెలుసండి ఆయనకి, ఎన్ఆర్ఐ కంపెనీలు ఉన్నాయి. ఆయన నేను వచ్చిన 6 నెలల్లోపే 3 కంపెనీలు తీసుకొచ్చి అందరికీ కార్మికులకు నిరుద్యోగులు లేకుండా ఉద్యోగాలు ఇప్పించి చేస్తానని చెప్తున్నారు. అదే కాకుండా ఈ నియోజకవర్గంలో గౌడాసు యాదవాసు ఎక్కువ ఉన్నారు, అలాంటిది బీసీలకి కాలేజీలు కట్టి ఇంటర్ వరకు ఉచిత విద్య చదువుతానని చెప్పి చంతునేని ప్రభాకర్ గారు, పుట్టా మహేష్ గారు హామీ ఇచ్చారు, ఆయన చేయగలుగుతారనే నమ్మకం మాకుంది. అందువల్ల ఆయన 2 లక్షల మెజార్టీతో గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం.